కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో సింగరేణి సమస్త ప్రైవేటీకరణ కోసం ప్రయత్నాలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. సింగరేణి గరళకు పుట్టినిల్లైన ఇందలందులో సింగరేణి బచావో పేరిట టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కార్మిక సంఘం నాయకుల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని కోయగూడెం కిష్టారం ఉపరితల గాని మూడు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ యత్నాలపై నిరసన వ్యక్తం చేశారు కార్మికులు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వేడినాడి సింగరేణి సమస్త ప్రైవేటీకరణ యత్నాలు విరమించుకోరని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ దొండికాల గాల రాజేందర్, పార్టీ అనుబంధ సంఘ కార్మిక సంఘం నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలందరి సహకారంతో ఉద్యమాన్ని ఉద్ృతం చేసుకొని ఎంతో మంది ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఈ 8 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సింగరేణి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెట్టి సింగరేణిని లాభాల బాటను పట్టించి ఈ రోజు లక్షల కోట్ల టర్నోవర్ బొగ్గు ఉత్పత్తిని దేశానికి అంతటికి అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. అంతే కాకుండా సింగరేణి కార్మికులకు ఎలాంటి కష్టం రాకూడదు, సింగరేణి కార్మికుల ప్రయోజనాలే లక్ష్యంగా వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కల్పించడం జరిగింది. వివిధ రూపాలలో దాదాపుగా 16,000కు పైగా ఉద్యోగాలను సింగరేణి కార్మికులకు కల్పించడం జరిగింది. మెడికల్లీ అన్ఫిట్ అయితే ఆగిపోయినటువంటి కారుణ్య ఉద్యోగాలను ఎంతమంది కోర్టుల్లో వేసి ఆపినప్పటికీ కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారు